సో లాస్ట్ వీడియోలో టైగర్ హిల్ నుంచి సన్ రైజ్ చూసారు కదా. మన సెకండ్ లొకేషన్ గోర్కా వార్ మెమోరియల్ బటాసియా. గోర్కా వార్ మెమోరియల్ బటాసియా అని ఉంది. నేను లోపలికి వెళ్తున్నాను. నో మాస్క్ నాట్ అలోన్. బ్రిడ్జ్ నుంచి మనకు ఈ ట్రైన్ ట్రాక్ అనిపిస్తుంది కదా, ఇది టాయ్ ట్రైన్. ఇప్పుడు నడవట్లేదు లేదంటే బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఇక్కడ ఈ వార్ మెమోరియల్ ఉంది కదా, మన దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించిన సైనికులకు జ్ఞాపకార్థంగా ఇక్కడ డార్జిలింగ్ వాళ్ళు ఇక్కడ ఈ వార్ మెమోరియల్ని కట్టారంట. సో ఇది ఒక వ్యూ పాయింట్ లాగా, వార్ మెమోరియల్ లాగా ఉంది. అండ్ ఇక్కడ కాంచనగర్లో లవ్ డార్జిలింగ్. आप कहाँ से आए? दिल्ली से. लेकिन ये नेपाली का ड्रेस है ना? नहीं, इट्स अ वेरी गुड ड्रेस टू बी ऑनेस्ट. यू कैन फील दैट ड्रेस, दैट इट्स अ डार्जिलिंग ड्रेस. इट्स अ डार्जिलिंग ड्रेस. या या या, आई एम फ्रॉम दिल्ली. सो नेने ओ इलो नेपाल वाला అనుకున్నా, కప్తే ఢిల్లీ నుంచి అంట. సూపర్ అమేజింగ్ డ్రెస్, లుక్స్ వెరీ పర్ఫెక్ట్. సో ఒక ఫోటో దిగినాం, వాళ్ళకు రెండు మూడు ఫోటోలు తీసినాం. ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ. సో మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, ఎవరైతే దేశం కోసం ప్రాణాలను అర్పించిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ వార్ మెమోరియల్ కట్టారు. ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి, అలా సర్వీస్ నెంబర్, ర్యాంకింగ్ అవన్నీ. సో డేట్స్ కూడా ఉన్నాయి. సో అటు సైడ్ కూడా ఉన్నాయి, అది ఒక లుక్ వేద్దాం. అండ్ ఇటు సైడ్ కూడా చాలా నేమ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నుంచి మనకు కాంచనగంగా కనిపిస్తుంది. ఫోటో పాయింట్ ఉంది. సో వార్ మెమోరియల్ చుట్టూ ఒక రౌండ్ వేసిన, చుట్టూ ట్రైన్ ట్రాక్ ఉంది. నార్మల్గా ట్రైన్ ఉంటే ఇందులో ఒక ట్రైన్ రైడ్ కొడుతుండే, లేదు కదా. సో నడుచుకుంటూ వస్తున్నా. మొత్తం ఇక్కడి నుంచి ఫుల్ వ్యూ కూడా సూపర్ ఉంది. ఇది మన సెకండ్ లొకేషన్ అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ లొకేషన్. సో ఏ డార్జిలింగ్ కట్టింది? చూసిరు కదా మన తేయాకు తోటలు, షాపులు అవన్నీ. అండ్ నెక్స్ట్ మనం వెళ్తుంది జాపనీస్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. మెయిన్ డార్జిలింగ్లో రెండే రెండు ఫేమస్ ప్లేసెస్, టైగర్ హిల్ ఒకటి, జాపనీస్ టెంపుల్ ఒకటి. ఈ మిగిలినది ఏంటంటే వీళ్ళతో మాట్లాడుకున్నప్పుడు ఒక 10 లొకేషన్లు చూపెట్టినాం రా అనే ఒక భ్రమలో ఉండనీకే ఈ చిన్న చిన్న అన్నీ చూపిస్తారు. సో మెయిన్ ఈ రెండే కాబట్టి అవి ఎక్కువ కవర్ చేయలేదు. సో ఈ టెంపుల్ అసలు ఏంది, దీని స్టోరీ ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ప్లేసెస్ చాలా వరకు ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇది డిఫరెంట్గా ఉంది, లైక్ మన టెంపుల్స్ ఒక రకంగా ఉంటాయి, ఇది ఒక రకంగా ఉంది. హలో,
డార్జిలింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కొండలు, మంచు అవన్నీ. వాటి తర్వాత ట్రైన్, టాయ్ ట్రైన్. సో ఇక్కడ ఫేమస్, ఎవరు వచ్చినా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు సాడ్లీ బంద్ ఉంది, ట్రైన్ బంద్ ఉంది కానీ స్టేషన్ అయితే ఓపెన్ ఉంది. ఒకసారి మీకు చూపిద్దామని వచ్చిన, ఇక్కడ ఒక ట్రైన్ పార్క్ చేసింది, చూపిస్తుంది కావండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రైన్ జర్నీ నార్మల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఒక 8 కిలోమీటర్స్ వెళ్తుందంట, కాకపోతే ఇంకా ఇప్పుడు స్టాప్. మీరు అర్థం చేసుకోండి, ఇది యునెస్కో సైట్ అంటే ఎంత గొప్పది అనేది. సో బేసిక్గా ఇది ఇప్పుడు కట్టింది కాదు, ఆల్రెడీ మనం ఇందాక చూసినాం, బ్రిటిషర్స్ టైంలో కట్టిన ట్రాక్స్ ఇవన్నీ, అప్పటి ట్రైన్స్. సో ఇది ఇక్కడ నుంచి మనం సిలిగురి ఉంది కదా, అక్కడికి వెళ్తుందంట. సో మార్నింగ్ మనం 6 గంటలకి ఈవినింగ్ 8 పడుతుందంట, 1400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నిమ్మలంగా పోతూ ఉంటుంది, ఇంకా వ్యూ చూసుకుంటే వెళ్ళడమే. మొత్తం మౌంటైన్స్ ఉంటాయి ఇట్లా మనకు సైడ్కి. సో జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా జర్నీ చేయొచ్చు. ఇప్పుడు క్లోజ్ ఉంది, సో మీరు ఎప్పుడన్నా వచ్చి ఉంటే అప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. చూసారు కదండి, ఇది మన డార్జిలింగ్ ట్రిప్పు. సో ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ టైగర్ హిల్, దాని తర్వాత అక్కడ మన వార్ మెమోరియల్, దాని తర్వాత అయింది మన పార్క్, జూ పార్క్. ఈ 2-3 ఏంది అంటే జూ పార్క్ ఇలాంటివి ఎక్కడైనా సేమ్ ఉంటాయి కదా, సో అట్లా డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. దాని తర్వాత మన తేయాకు తోటలు కానీ. సో లాస్ట్ ఇప్పుడు జపనీస్ టెంపుల్. ఐ హోప్ మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేసేసినాం. సో ఇక నాకు తెలిసి ఇంకా మనం డార్జిలింగ్ని వదిలిపెట్టి పోవాలి, ఇంతకు మించి ఇక్కడ చూడడానికి కూడా ఏం లేవు. ఇవాళ మేము ఈ రివర్ పక్కన కూర్చొని తిన్నాం, చూడండి ఎంత బాగుందో లొకేషను. సో ఇప్పుడే మనం సిక్కిం బార్డర్లోకి ఎంటర్ అయినాం. సో ఇక్కడ కొంచెం ఈ పోలీసులు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు మాతో, అంటే ఇట్లా పేపర్స్ అన్న అడిగిర్రు, చూపెట్టినాము ఇట్లా ట్రిప్ చేస్తున్నామని. సో ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు ఇండియా మొత్తం తిరగడానికి, అది ఇది అని అన్నారు. సో అది అయిపోయింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఇండియా ఫ్లాగ్ పెట్టినాం కదా కార్కి, అది దీపిచ్చేసిండు. ఇవాళ కూడా మాకు డార్జిలింగ్లో కూడా ఒక 2-3 చోట్ల అదే జరిగింది. ఫ్లాగ్ అని చూస్తే అది నచ్చట్లేదు. సో అందుకు అక్కడ సిలిగోన్ లో కూడా మరి డార్జిలింగ్ కూడా కదా తీసామన్నారు, ఇప్పుడు వీళ్ళు తీసామండి. ఎక్కడైనా ప్రాంతీయవాదం ఉంటుందా బాబు, వాళ్ళు జాతీయవాదం లేదు ఎవరికి, ప్రాంతీయవాదం అందరికి. జాతీయవాదం ఎవరికి ఉంటుంది, తొక్క ఎవరి కాడు దేశాన్ని కాపాడినాడు ఎవడ. ఫ్లాగ్ని పెట్టుకోవడంలో తప్పే ఉంది, నీట్గా పెట్టుకునే రెస్పెక్ట్. పొద్దున్న ఆర్మీ జవాన్లు వాళ్ళందరూ ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు. మేము సిలిగురులో ఫ్లాగ్ పెట్టినప్పుడు మేము ఆర్మీ బేస్ క్యాంప్ నుంచి వస్తున్నాము, అక్కడ మస్తు మంది జవాన్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్లాగ్ని చూసి. కాకపోతే ఈ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నచ్చట్లేదు. సో ఇవాళ డార్జిలింగ్లో కూడా పొద్దున వ్లాగ్లో చెప్దాం అనుకున్నా కానీ, ఎందుకులే మళ్ళీ నెగిటివ్గా చెప్పడం అన్నట్టుగా నేను అనుకున్నా కానీ, ఇప్పుడు ఇది చూసినాక ఇది చెప్పాలి చెప్పాక తప్పదు అనిపించింది. సో అందుకే షేర్ చేసుకుంటున్నాం. సో వాళ్ళకి ఫ్లాగ్ చూడంగానే ట్రిగ్గర్ అయింది ఎందుకో తెలియదు.